తెలంగాణలో గాలివాన భీభత్సం సృష్టించింది. 14 మంది ప్రాణాలు తీసింది. భారీ ఈదురుగాలులకు పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్లపై పడిపోయాయి. పలు జిల్లాల్లో కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. చాలా చోట్ల కరెంటు లేకపోవడంతో రాత్రంతా అంధకారం నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లాలో 2 గంటల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం 8 మంది మృత్యువాతపడ్డారు. తాడూరు మండలం ఇంద్రకల్లో కోళ్ల ఫారం ప్రహరీ గోడ కూలి 4 కార్మికులు మృతి చెందారు. మరో 2 కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలో పిడుగుపాటుకు మొత్తం 3 వ్యక్తులు చనిపోయారు. నాగర్ కర్నూల్లోని మంతటి చౌరస్తాలో కార్లు కూర్చున్న వేణుగోపాల్ అనే వ్యక్తి మృతి చెందాడు. రేకుల షెడ్డు మీద ఉన్న ఇటుక పెళ్ల ఎగిరొచ్చి కారుపై పడడంతో అద్దం పగిలింది. కారు గ్లాస్ గుచ్చుకోవడంతో అక్కడికక్కడే ఆ వ్యక్తి చనిపోయాడు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి కోళ్లఫారం గోడ కూలింది. ఈ ఘటనలో 2 దుర్మరణం చెందారు. 3 తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి. బోర్లన్, తాడ్కోలు, బుడిమి, కొత్తబాది సహా పలు గ్రామాల్లో వీచిన ఈదురుగాలులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బోర్లం గ్రామంలో విద్యుత్ స్తంభాలు విరిగి నేలపై పడ్డాయి. దీంతో అధికారులు కరెంటు సరఫరా నిలిపివేశారు. నల్లగొండలోనూ గాలివాన భీభత్సం సృష్టించింది. గాలి దుమారానికి పలు ప్రాంతాల్లో చెట్లు నేల కూలిపోయాయి. చెట్లు కూలి రోడ్లపై పడడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పానకల్ ఫ్లైఓవర్ సమీపంలోని ఓ కన్వెన్షన్ హాల్ అద్దాలు ధ్వంసమయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. ఈ వర్షానికి వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కోసం ఉంచిన ధాన్యం తడిసిపోయింది. ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్ కవర్లు కూడా ఎగిరిపోయాయి. ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో గాలివాన భీభత్సం సృష్టించింది. శివారు ప్రాంతంలో భారీ ఈదురుగాలులు వీచాయి. తిమ్మాయిపల్లి నుంచి షామీర్పేట్ వెళ్లి దారిలో గాలి దుమారానికి చెట్టు విరిగి ఓ బైకర్పై పడ్డంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు. మియాపూర్ ఓల్డ్ హఫీజ్పేట్లో భారీ వర్షానికి గోడ కూరడంతో 3 ఏళ్ల బాలుడితో పాటు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. హైత్నగర్ డిపోలో ఆర్టీసీ బస్సుపై చెట్టు కూలింది. దీంతో బస్సు సగభాగం డ్యామేజ్ అయింది. డ్రైవర్లు, కండక్టర్లు విశ్రాంతి తీసుకునే రూమ్ మొత్తం ధ్వంసమైంది. వనస్థలిపురంలో పెద్ద చెట్లు నేలకొరిగిపోయాయి. గణేష్ దేవాలయం ప్రాంగణంలోని భారీ మర్రి చెట్టు కూలి రోడ్డుపై పడడంతో అక్కడ పార్క్ చేసిన పలు కార్లు ధ్వంసమయ్యాయి.